ఫ్రెండ్స్తో బయటకు వచ్చాను. ఇప్పుడు మేము ఎంజాయ్ చేయబోతున్నాం, ఎందుకంటే ఇప్పుడు మేము ముప్పుల మీద చికెన్ కాల్చుకుంటున్న పక్కన దానికి కావాల్సిన ఏ సబ్బులు ఉప్పు పేస్ట్ మొత్తం కలిపి వండేద్దా. ఇప్పుడు చికెన్ శుభ్రంగా కోసుకుందాం, ఎట్లంటే మేము గుండెకెళ్ళి కందరకాయలు తెచ్చుకున్నాం, ఎందుకంటే ప్రశాంతంగా తిని ఇప్పుడు ఆగించాలి చేద్దాం అని చెప్పి వాటిని మా ఫ్రెండ్స్ బరాబరా వేసేస్తున్నారు. చూడండి, గుండెకాయలు మామూలుగా కాదు, తింటే వండితే రప్పాడిచ్చింది అనమాట. అది మీరు ఎప్పుడైనా ఈ గుండెకెళ్ళి కందరకాయలు తింటే కింద కామెంట్ చేయండి. మాకు పక్కనే ఒక రాళ్ళు ఈ కర్రలు కూడా దొరికినాయి, వాటిని పెట్టి ఎట్టగొట్ట ఒక పొయ్యి అరేంజ్ చేసాం. పొయ్యి అరేంజ్ చేసి ఇప్పుడు ఆ ముప్పులు బాగా హీట్ ఎక్కిన తర్వాత దాని మీద ఇప్పుడు ఈ చికెన్ని కాల్చుకుని తినబోతున్నాం. ఇప్పుడు మేము రెడీ చేసేసాం చికెన్ని, ఎట్ట ఉందో చూడండి. చూస్తుంటే నోరు వస్తుంది కదా, దాని మీద శుభలు గుచ్చేసేసి మామూలుగా ఇట్ట లైన్ పెట్టేసేయాలన్నమాట. దాన్ని అట్ట తిప్పుకోవడానికి మేమేం తెచ్చుకోలేదు, అందుకని చెప్పి శుభ పెట్టి తిప్పుతున్నాము. ఇప్పుడు దాన్ని పెట్టి తిప్పడం వల్ల మాకు చాలా లేట్ అయింది. మీరు ఎప్పుడైనా ఇట్ట చేసుకోవాలనుకుంటే ఇట్ట మెస్ ఉండిద్ది, మెస్సను మనకి చికెన్ తిప్పడానికి ఐరన్ది ఒక షీట్ గెంటు టైప్లో ఉండేది అనమాట, అది తెచ్చుకోండి. అది తెచ్చుకుంటే మట్టుకు మనకు ఈజీగా చికెన్ కాల్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. మా దగ్గర అది లేదు కాబట్టి శుభ్రతోనే తిప్పాము. తిప్పి అట్ట చాలాసేపు కాల్చాము, చూస్తుంటే నేను నోడుతూ ఉంటుంది కదా. మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇప్పుడే మేము మంట మామూలుగా పెట్టలేదు, పొలాలు అక్కడే జీడి చెట్లు ఉన్నాయి అనమాట పక్కనే, ఆ జీడి చెట్టు పొలాలు తీసుకుని మేము కింద అనేది మంట వేసామన్నమాట. అట్నే చికెన్ వస్తుంటే నోరు ఉడికిపోతుంది, ఎప్పుడెప్పుడు ఉడికితే ఎప్పుడెప్పుడు తిందాం అనిపిస్తుంది. మాకైతే మటుకి ఆ విధంగా ఉంది, నోరు ఇట్లో అలా జలం ఊరిపోతుంది అనమాట అది చూస్తుంటే. మీకు ఎలా అనిపిస్తుంది నాకు కూడా చెప్పండి. రే ఎప్పటిరా బాబు, తొందరగా కాదు తొందరగా కాదు తొందరగా కాదు చికెన్. మా వాళ్ళు అయితే మా వాళ్ళు తిప్పట్లేదు, వాటిని చాకులు పెట్టి తిప్పుతున్నారు, కర్రలు పెట్టి తిప్పుతున్నారు, మా వాళ్ళు సువ్వలు పెట్టి తిప్పుతున్నారు, మా వాళ్ళు కాదు ఆడావిడి ఆడావిడిగా చేస్తున్నారు. అయితే మట్టుకి మేమైతే మట్టుకి ఈ చికెన్ని బాగా కాల్చేసేస్తున్నాం. ఆల్రెడీ ఒకటి కాల్చేసాం, ఇది రెండోది పెట్టామన్నమాట. మీకు వీడియో కటింగ్లో చెప్పలేదన్నమాట, ఎందుకంటే మా వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మేము ఈ చికెన్ కాల్చేసాం, చూడండి ఎంత స్పైసీగా ఉందో. దాన్ని ఇప్పుడు మేము సువ్వతో కొట్టుకుంటే కాలేదు కదా, అందుకని పక్కన తీసాం. దాని మీద కారం తల్లేసి ఇప్పుడు మేము లాగిచ్చేస్తా.